డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి 11వ వర్ధంతి సందర్భంగా కదిరి శాసనసభ్యులు మనందరి నాయకులు డాక్టర్ పెడబల్లి వెంకట సిద్ధారెడ్డి గారి నేతృత్వంలో ఈ రోజు కదిరి మున్సిపల్ ఆఫీస్ వద్ద గల వైఎస్ఆర్ విగ్రహం దగ్గర ఘన నివాళులు అర్పించే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అదే విధంగా మహానేత దివంగత నేత ఈ యొక్క రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం పాటుపడినటువంటి దివంగత మహానేత అడుగుజాడల్లోనే నడుస్తూ ఈ రోజు రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా మానిఫెస్టోలో 139 హామీలు ఇస్తే ఆ 139 హామీలలో దాదాపుగా ఈ 14 నెలల కాలంలోనే 90% హామీలు నెరవేర్చిన ఘనత మన దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి తనయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఆయన చూపిన బాటలో నేను ఉన్నాను, నేను విన్నాను అని తండ్రిని మించిన తనయుడుగా ఈరోజు రాష్ట్రంలో అభివృద్ధి ఫలాలను అందించడం కోసం బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం పాటుపడుతున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అదే బాటలో ఆయన కంటే ముందుగా ఈ యొక్క రాష్ట్రంలో పేద ప్రజలు ఉన్నారు అని తెలియజేసినటువంటి దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయనను ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ ప్రతి ఇళ్లలో కూడా ఎక్కడ లేనన్ని విగ్రహాలు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఈ రాష్ట్రంలో ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రం హైదరాబాద్ అయితేనేమి, తెలంగాణ అయితేనేమి, వరంగల్ అయితేనేమి, అలాగే విజయవాడ వైజాగ్ ఇలా ప్రాంతాలకు అతీతంగా అందరి గుండెల్లో చిరస్థాయిగా స్థానం నిలుపుకున్నటువంటి ఏకైక మహానాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఈ సందర్భంగా ఆయన చేసిన సేవలు మనందరికీ తెలుసు కాబట్టి ఆయనను ఈ ప్రపంచం ఈ లోకం ఉన్నంత వరకు మనం ఆయన స్మరించుకుంటూ ఆయన చూపిన బాటలో మనం అందరం నడవాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అదేవిధంగా కదిరి నియోజకవర్గంలో కూడా అభివృద్ధి పైనం పయనించడం కోసం మన శాసనసభ్యులు గారు దాదాపుగా 30 కోట్ల రూపాయల నిధులు తీసుకురావడం జరిగింది. అదే బైపాస్ కూడా 300 కోట్ల రూపాయలతో బైపాస్ రోడ్ కూడా త్వరలో శంకుస్థాపన చేయడం జరుగుతుంది. మైనార్టీల సంక్షేమం కోసమే ఈరోజు దాదాపుగా ఒక 300 కోట్ల రూపాయల నిధులు కూడా ఇక్కడ వచ్చేదానికి అవకాశం చేస్తున్నారు కాబట్టి ఆయనకు మన మందరం చెదోడు వాదులు సహకరించాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొక మారు దివంగత మహానేతకు తలుచుకుంటూ జోహార్ వైఎస్ఆర్ ఈరోజు స్థలం లేదు. ఎన్నికపోలేదు, ఎన్నికపోతే ఎవరు ఎన్నికపో